ఎత్తైన మంచు పర్వతాల్లో చిమ్నీ లాంటి నిర్మాణాలు ఎందుకు చేస్తున్నారు? దాదాపు 13,000 అడుగుల ఎత్తున్న హిమాలయాల్లో వీటి అవసరం ఏంటి? పైగా ఒకటి కాదు, ఒకే మార్గంలో మూడింటిని నిర్మిస్తున్నారు. కొండ పైభాగం నుండి దిగువకు ఆక్సిజన్ అందించడంతో పాటు ఎవరైనా మనుషులు పైకి కిందకి వెళ్ళడానికి ఉపయోగపడేలా లిఫ్ట్ తరహాలో ఆ నిర్మాణాలు సాగుతున్నాయి. వాటిని అక్కడే ఎందుకు ప్రత్యేకంగా నిర్మిస్తున్నారో తెలుసుకుందామా? జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లదాఖ్ను కలిపేందుకు నిర్మిస్తున్న జోజిలా ప్రధాన టనెల్ పనుల్లో కొండ పైభాగం నుండి పొగగొట్టంలా ఉండే మూడు నిర్మాణాలు చేస్తున్నారు. వీటినే వర్టికల్ షాఫ్ట్స్ అని కూడా అంటారు. నీటారుగా కొండ నుంచి బయటకొచ్చే చిమ్నీలా ఉన్న వీటి ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఈ మూడు షాఫ్ట్లలో మొదటిది టనెల్కు పశ్చిమం వైపున 480 మీటర్ల లోతున, అంటే దాదాపు 1/2 కిలోమీటర్ లోతున ఉంటుంది. ఇక రెండోది మధ్యలో 385 మీటర్ల లోతున, మూడవది తూర్పు వైపున 210 మీటర్ల లోతున తవ్వుతూ నిర్మిస్తున్నారు. ఒక్కో షాఫ్ట్ని 7.4 మీటర్ల వెడల్పున తవ్వుతారు. ఇలా కొండపై నుండి ఒక్కో మీటర్ తవ్వుకుంటూ వచ్చిన మట్టి కొండరాళ్లను పెద్ద బకెట్లలో పోసి పైనే పడేస్తారు. ఆ తర్వాత సొరంగం చుట్టూ కాంక్రీట్ నిర్మాణం చేసుకుంటూ వస్తారు. ఇలా కొండ పైభాగం నుండి కిందన ఉన్న ప్రధాన సొరంగం తల భాగం వరకు తవ్వుకుంటూ కాంక్రీట్ గోడ నిర్మించుకుంటూ వస్తారు. ఈ పొగగొట్టాలాంటి నిర్మాణాల ద్వారా కింద సొరంగంలోకి గాలి, వెలుతురు, ఆక్సిజన్ అందడంతో పాటు అగ్ని ప్రమాదాలు ఏవైనా జరిగినప్పుడు వాటిని ఆర్పేందుకు గాలిని అందించడానికి మరియు పొగ ఎక్కువగా వ్యాపించకుండా నియంత్రించడానికి ప్రమాదంలో చిక్కుకున్న వారిని అత్యవసరంగా తరలించడానికి వారికి అత్యవసర సేవలు అందించడానికి ప్రమాదాల నుండి బయటపడేయటానికి వీటిని నిర్మిస్తున్నారు. అందుకే వీటిని వెంటిలేషన్ షాఫ్ట్లని కూడా పిలుస్తారు.